బ్రేకింగ్ న్యూస్. దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ ఇష్యూ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ముందుకు వెళ్ళే అవకాశం ఉందా? దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ ఇష్యూలో పవన్ కళ్యాణ్ కలగజేసుకోవాలి అని కోరుతున్నారు దువ్వాడ వాణి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వద్దకు ఎమ్మెల్సీ దువ్వాడ ఫ్యామిలీ ఇష్యూ వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తోంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి సమస్యను తీసుకువెళ్ళటానికి దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. న్యాయం చేయాలి అని పవన్ కళ్యాణ్కు విన్నవించేందుకు ప్రయత్నం చేస్తున్నారామె. మరోవైపు మూడో రోజు కూడా ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు. దువ్వాడ శ్రీనివాస్ ఇంటి ముందే దువ్వాడ శ్రీనివాస్ భార్య పెద్ద కుమార్తె బైఠాయించి న్యాయం కావాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. దువ్వాడ వాణికి మద్దతు పెరుగుతోంది. మహిళా సంఘాల నుంచి దువ్వాడ వాణికి మద్దతు పెరుగుతోంది. ఇటు ఇంటి దగ్గర భారీగా పోలీసు బలగాలను కూడా మోహరించున్నారు. దువ్వాడ వాణి ఇంటి బయటే ఆందోళన చేస్తూ అక్కడే నిద్రిస్తున్న దృశ్యాలు చూస్తున్నాం. దువ్వాడ శ్రీనివాస్ పెద్ద కుమార్తె కూడా అక్కడే కూర్చుని ఉన్నారు. దువ్వాడ శ్రీనివాస్ ఇంటి ముందే ఆందోళన చేస్తున్నారు. భార్య వాణికి విడాకులిచ్చే ప్రక్రియను వేగవంతం చేశారు దువ్వాడ శ్రీనివాస్. వాణికి విడాకులు ఇచ్చి ఈ ఇష్యూ నుంచి బయటికి రావాలని ఆయన అనుకుంటున్నారు. అయితే ఇంట్లోనే ఉన్నారు దువ్వాడ శ్రీనివాస్. ఆ ఇంటి ముందే దువ్వాడ వాణి, దువ్వాడ శ్రీనివాస పెద్ద కుమార్తె ఇద్దరు కూడా అక్కడే ఉన్నారు. దువ్వాడ శ్రీనివాస్ను కలవడానికి ప్రయత్నిస్తున్నారు దివ్యల మాధురి. కారణంగా ఈ వివాదం మరింత పెద్దదైంది. దివ్యల మాధురి కూడా ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ను కలవడానికి ప్రయత్నం చేస్తున్నారు. వివాదంలో తల దూచేందుకు ముందుకు రావడం లేదు దువ్వాడ బంధువులు ఎవరు కూడా. దువ్వాడ శ్రీనివాస బంధువులు ఎవరు కూడా ఈ వివాదంలో తలదోచడానికి ఎవరు ముందుకు రావడం లేదు. మరోవైపు పోలీస్ స్టేషన్లో దువ్వాడ శ్రీనివాస్, దువ్వాడ వాణి పరస్పరం ఒకరికొకరు ఫిర్యాదులు కూడా చేసుకున్నారు. పోలీసులు కూడా కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. అయితే దువ్వాడ వాణి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ముందుకు ఈ వివాదాన్ని తీసుకువెళ్ళాలి అని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం దువ్వాడ శ్రీనివాస్ ఇంటి దగ్గర నుంచి మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, ఏం జరగబోతుంది దువ్వాడ ఇష్యూలో? పవన్ కళ్యాణ్ ముందుకు ఈ ఇష్యూ వెళ్ళబోతుందా? పవన్ కళ్యాణ్ న్యాయం చేయాలని వాణి కోరబోతున్నారా? ఏం జరగబోతుంది అసలు ఈ ఇష్యూలో? ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, అదేవిధంగా టెక్కల్ నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్, ఆయన పంచాయతీ మాత్రం ఈరోజు పోలీస్ స్టేషన్తో పాటు రాష్ట్ర వ్యాప్త ఉన్నటువంటి పంచాయతీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ వద్దకు కూడా వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో కూడా ఈ ఇంటి పంచాయతీని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్వయంగా పర్యవేక్షించి ఎట్టి పరిస్థితుల్లో కూడా వాణికి విడాకులు ఇవ్వాలని కూడా దువ్వాడ శ్రీనివాస్ అప్పట్లోనే సూచించారు. అయినప్పటికి కూడాను ఇప్పటి వరకు ఆయన ఆ ప్రయత్నం చేయకపోవడంతో మూడు రోజులుగా ఆ ఇంటి వద్ద తమకు న్యాయం చేయాలి, తమ పిల్లల భవిష్యత్తు కోసం అని చెప్పి పిల్ల అంటే పెద్ద పాప హైందవుని తీసుకుని ఈరోజు వాణి మూడో రోజు కూడాను దువ్వాడ శ్రీని ఇంటి వద్ద ఉన్నటువంటి సెల్లార్లో అక్కడే రేయిం భవాలు కూడా అక్కడే ఉండడం జరుగుతుంది. దువ్వాడ శ్రీనివాస్ మాత్రం మొన్న రాత్రి ఏదైతే తలుపులు పగలగొట్టుకుని లోపలికి ప్రవేశించినట్టు విషయం తెలిసిన తర్వాత బయట నుండి వచ్చి అటు కూతురని చూడకుండా ఇటు భార్యను చూడకుండా దుర్భాషలాడుతూ వారిపై దాడికి కూడా పాల్పడి లోపల వెళ్ళిపోవడం జరిగింది. దీంతో పోలీసులు అక్కడ పహారా కాస్తున్నారు. కేవలం ఇంటికే దువ్వాడ శ్రీని పరిమితం అయ్యాడు. దువ్వాడ శ్రీని కార్యకలాపాలని బయట ఉన్నటువంటి ఆమెతో సంబంధం ఉన్నటువంటి ఏవైతే మాధురి ఉందో ఆమె ఈ కార్యకలాపాలను కూడా బయట నుండి నడుపుతున్నారు. నిన్న దువ్వాడ శ్రీనివాస్ తల్లి లీలావతి కూడాను తన కొడుకు జరిగిన అన్యాయంపై రోడ్డెక్కి మీడియా ముందు కూడా రావడం లేదు. 30 ఏళ్ళుగా దువ్వాడ వాణి, ఆ పిల్లలు, మనవరాళ్ళు, అదేవిధంగా శ్రీను ఎక్కడ ఉన్నాడో తెలియనటువంటి తల్లి కూడా ఈరోజు రోడ్డుపైకి రావడం, మరోవైపు బాహటంగా తనకు జరిగినటువంటి అవమానం అన్యాయాన్ని విషయంలో దువ్వాడ శ్రీనితో పాటే తన జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి మాధురి ప్రయత్నం కూడాను ముమ్మరవుతుంది. నిన్న దువ్వాడ శ్రీనివాస్ ప్రెస్ మీట్లు కూడా స్పష్టం చేశారు, నా యావదాస్తిని కూడాను పిల్లలకి భార్యకి ఇచ్చేస్తాను, వారితో తెగదింపులు చేసుకొని ఈరోజు విడాకులు ఇవ్వడానికి కూడాను నేను కార్యాచరణ రూపొందించాను. విడాకులు ప్రక్రియ కూడా ఓవైపు న్యాయస్థానం ఆశ్రయించడం జరిగింది. ఈ విషయాన్ని కుండ బద్దలు కొట్టిన దువ్వాడ శ్రీనివాస్ కూడా చెప్పడం జరిగింది. అయితే ఆస్తులు ఇస్తాను అన్నటువంటి మాటల కంటే చేతల్లో మాత్రం దువ్వాడ శ్రీనివాస్ చూపించడం లేదని చెప్పి వాణి కూడా బాహాటంగా ఆరోపిస్తుంది. ఎవరాస్తి ఎవరికి ఇస్తారు ఇదంతా కూడా తన స్వతార్జితం. భర్తగా ఆయన కొన్ని వ్యాపార వ్యవహారాల విషయంలో తన పేరిట ఆస్తులు రాసుకున్నటువంటి ఈ తరుణంలో ఆస్తి మాకు ఇవ్వడానికి ఆయన ఎవరు అని మధ్యను కూడా ప్రశ్నిస్తున్నారు. ఏదైతే ఆస్తుల వ్యవహారం ఉందో, ఆస్తుల వ్యవహారం ఒక ఫ్యాక్టరీ, 2 ఇళ్ళు, 6 కోట్ల రూపాయలతో అధునాతనంగా టెక్కల్లో నిర్మించినటువంటి ఇళ్లలో ఇంట్లో ఆవాసం ఉంటున్నటువంటి దువ్వాడ శ్రీని పిల్లలు కూడాను ఈమె అంటే మాధురితో ఉన్నట్టు వ్యవహారం తెలిసిన తర్వాత దువ్వాడ శ్రీని ఇంటికి రానివ్వకుండా చేశారు. 2 ఏళ్ళుగా కుటుంబం నుండి దూరంగా ఉన్నటువంటి దువ్వాడ శ్రీని ఎన్నికల ప్రక్రియలో భాగంగా 6 నెలల క్రితం ఈ ఎక్కడైతే
ఎవరైతే హైవే పక్కన ఉన్నటువంటి స్థలంలో ఇంటి నిర్మాణం చేపట్టారో అక్కడ తాత్కాలిక నిర్మాణంలో ఆయన ఆవాసం ఉంటున్నారు. అక్కడ నుండే వైసీపీ పార్టీ కార్యాలయం పేరుతో అక్కడ గృహప్రవేశం చేశారు. అనంతరం ఆయన అంటే ఉండడానికి అకామిడేషన్ అనేటువంటి అన్ని మౌలిక సదుపాయాలు కూడా కల్పించుకున్నారు. అయితే ఆ ఇంట్లోనే మాధురితో పాటు ఉండడాన్ని మాత్రం జీర్ణించుకున్నాడు వాణి. పిల్లలు మాత్రం ఈరోజు వాణిని ఇక్కడ నుంచి అంటే టెక్కల్లో ఉండకూడదు, వాణిని తీసుకుని టెక్కలు విడిచి పలాస వెళ్ళిపోవాలని చూశారు. ఎందుకంటే దువ్వాడ సీన్ కుటుంబం మొత్తం కూడా అన్నదమ్ములు తల్లి కూడా వీళ్ళంతా కూడాను టెక్కలు పలాస ఉంటున్నారు. ఒక్క దువ్వాడ సీనే అప్పట్లో వాణి ప్రేమ వివాహం చేసుకుని టెక్కల్లోకి వచ్చి స్థిరపడడం జరిగింది. సంపదరావు రాఘవరావు నాలుగు పర్యాలు హరిశ్చంద్రపురం టెక్కల నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓటమి పాలు చేశారు. ఆ కుటుంబానికి చెందిన నేపథ్యంలోనే రాజకీయంగా ఈరోజు చూస్తే కనుక దువ్వాడ సీన్ కూడాను నాలుగు సార్లు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మరోవైపు ప్రస్తుతం జడ్పీటీసీ అంటే టెక్కల జడ్పీటీసీగా ఉన్నటువంటి వాణి కూడాను ఈరోజు గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేశారు. సో ఇదంతా కూడాను రాజకీయంగా ఈరోజు సంపదరావు రాఘవరావు పెట్టిన భిక్షగానే దువ్వాడ సీన్ రాజకీయంగా ఎదిగారు. ఆ ఎదుగుదలను కూడాను కనీసం పట్టించుకోలేదు. ఈరోజు ఎమ్మెల్సీ పదవి వచ్చింది, జగన్మోహన్ రెడ్డి తాలూగా ఆశీస్సులు ఉన్నాయనే ఉద్దేశంతో కుటుంబాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో పాటు పిల్లలను కూడాను చెంత చేసుకునే నిన్న వాణి కూడా స్పష్టంగా చెప్పారు ఆమె ఏం కావాలన్న విషయం పైన క్లారిటీగా ఉన్నారు. ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ ఉంటున్న ఇల్లు కూడా మా పేరు మీద రాసి ఇచ్చేయమనండి, మా ఆస్తి అది, ఆ తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళినా మాకు సంబంధం లేదు అని. అంటే ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ ఆస్తి ఇచ్చిన తర్వాత ఆయన టెక్కలను వదిలి వెళ్ళిపోవాలా, లేకపోతే టెక్కల్లో ఉండొచ్చు అని ఆవిడ అనుకుంటూ ఉన్నారా? ఈ ఆస్తి అంతటిని ఇచ్చేయడానికి దువ్వాడ శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారా? రోహిత్ ప్రస్తుతం ఏదైతే కొత్త ఇల్లు నిర్మాణం ఉందో ఆ నిర్మాణానికి సంబంధించినటువంటి స్థలం కావచ్చు, ఆ డబ్బు కావచ్చు, ఇదంతా కూడాను పలాసలో వాణి పేరునున్నటువంటి స్థలం అంటే 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆమెకే టిక్కెట్ ఇస్తారన్న ఉద్దేశంతో, ఎక్కడ ఎఫ్డివిటీలో కనుక ఆస్తులు ఎక్కువ చూపిస్తారన్న ఉద్దేశంతో శ్రీనివాస్ తమ్ముడైనటువంటి బాబా భార్య పేరున ఆస్తి రాయడం జరిగింది. ఆస్తి రాసిన తరుణంలో ఆస్తి ఎందుకంటే ఒకవైపు వాణితో విభేదించడంతోనే తక్షణంకే తనకు ఒక నీడ కావాలి, టెక్కల్లో అకామిడేషన్ కావాలన్న ఉద్దేశంతో వాణి రాసినటువంటి ఆ భూమిని అమ్మేసి ఆ డబ్బులతో ఇక్కడ ఇల్లు కడుతున్నారు. అంటే ఇది వాణి తాలూకు ఆస్తి, వాణికి సంబంధించిన స్థలం, వాణికి సంబంధించిన డబ్బులని మాత్రం అవి బాహాటంగా చెప్తుంది. ఇది నా ఆస్తి, నేను సంపాదించుకున్న ఆస్తి, నా ఆస్తికి వీరెవరు పెత్తనం, నా ఆస్తిలో ఉంటుంది, నేను నా స్థలంలో ఇల్లు కట్టుకుని ఉంటుండు, ఇంకొక వేరే మహిళతో ఉండడం ఎంతవరకు సమంజసం అని బాగా ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో దువ్వాడ శ్రీనివాస్ మాత్రం ఈ వివాదం నుండి బయటికి రావడానికి ఏకైక మార్గం వాణికి విడాకులు ఇవ్వాలన్నటువంటి ఒక దృక్పథంతో ఉన్నారు. ఆ దిశగా ప్రయత్నాలు కూడా సాగిస్తున్నారు. మరోవైపు చూస్తే పిల్లలు ఇద్దరు కూడాను వారి పేరట కూడాను ఆస్తి రాయాలి, ఉన్నటువంటి పాత్రలు ఏదైతే టెక్కల్లో ఉందో ఇటీవల 6 కోట్ల రూపాయలతో నిర్మించా ఆ ఇల్లు కూడా రాయాలి, ఇంటితో పాటు ఫ్యాక్టరీ లావాదేవీలు ఇవన్నీ కూడా రాసినా కూడాను టెక్కల్లో ఇప్పుడు ఉన్నటువంటి ఇంట్లో దువ్వాడ సీను మాధురితో ఉండడానికి వీల్లేదు. ఇక్కడ కనుక ఉంటే టెక్కల్లో మాకున్నటువంటి పలుకుబడి పరువు కూడాను తీసే విధంగా ఉంది. ఎందుకంటే మాధురిది కూడాను టెక్కలే అత్తవారు కావడం, ఆమెకు కూడా పరిచయాలు ఉండడం, శ్రీనివాస్ మాధురి కనుక బయట తిరిగితే ఈరోజు దువ్వాడ వాణి పిల్లల పరిస్థితి ఏంటి, పెద్ద పాపకు హైందుకు వివాహం జరిగింది, అత్తింటి వారి నుండి కూడా వారికి వేధింపులు ఉండే అవకాశాలు ఉన్నాయి, చిన్న పాప కూడా మెడిసిన్ పూర్తవుతుంది, ఆమెకు కూడా సంబంధాలు వివాహం చేసే క్రమంలో ఇటువంటి పరిణామాలు ముందున్నటువంటి ఈ నేపథ్యంలో మాధురి అదేవిధంగా దువ్వాడ సీను బాహాటంగా జంట పక్షుల ఎలా తిరుగుతారు అని కూడా ప్రశ్నిస్తుంది. ఈ విషయంలో వారి నుండి తప్పించుకునేందుకు యావదాస్తిని అయితే రాసేస్తానని చెప్తున్నటువంటి శ్రీనివాస్ ఎక్కడ కూడా రాసినట్టు రిజిస్ట్రేషన్ చేయించాం, దఖలు చేశామని చెప్తున్నారు. ఆ ప్రూఫ్స్ ఏవి కూడా మాకు ఇవ్వలేదని వాణి మాత్రం ఆరోపిస్తుంది. అటువంటివి ఏవైనా ఉంటే మాకు చూపించి దఖలు చేసిన తర్వాత కొన్ని ఆస్తులను భార్య పిల్లలకి ఇచ్చేస్తాను అని, అది నిజమా అబద్ధమా? ఎందుకంటే దానికి దసరాలు దాఖలు చేయడం పెద్ద రోజుల తరబడి తీసుకోదు, ఆటలకి ఒక రోజు 2 రోజుల్లో అయిపోతుంది, లేదా కొన్ని గంటల్లోనే అయిపోయే అవకాశం ఉంటుంది, దానికి నెలలు వారాలు జరిగే అవకాశం ఉండదు. ఆస్తులు పంపకం కావచ్చు, ఆస్తులు దఖలు చేయడం కావచ్చు, ఈ రెండింటిలో ఏవైనా కూడా ఇరు పక్షాలు ఏకీభావంతోనే సబ్ రిజిస్ట్రీ ఆఫీసులో రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరుగుతుంది. దువ్వాడ శ్రీనివాసులు వారి పిల్లలకి ఆస్తులు రిజిస్ట్రేషన్ చేశానని చెప్పడంలో మాత్రం వాస్తవాలు అయితే మాత్రం ఎక్కడ కనిపించాయి. ఎందుకంటే రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఇటు పిల్లలు భార్యతో పాటు తను కూడా ఉండాలి. ఆస్తి లావాదేవీల విషయంలో ఇరు పక్షాలు ఏకీభావంతోనే ఈరోజు రిజిస్ట్రేషన్లో ఆస్తులు తాలూకా రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరుగుతుంది. మరి శ్రీనివాసరావు నేను ఆస్తులు
పిల్లల పేరును రాశాను, భార్య పేర్లు కూడా రాశాను అని చెప్తున్నప్పుడు ఆ దస్త్రాలు చూపించడానికి ఎందుకు బయటికి రావట్లేదు? ఒకవేళ ఆ దస్త్రాల్లో నేరుగా కనీసం జిరాక్స్ రూపంలో ఉన్న వారికి ఇచ్చి, ఇగో మీ ఆస్తిని మీకు దఖలు చేశాం, మీతో నాకు సంబంధం లేదు, మీకు నీకు విడాకులు ఇస్తున్నానని చెప్పి వాడితో మాట్లాడే అవకాశం ఉంది. కానీ అవి లేకుండానే కేవలం ఆ మాటలకే పరిమితం ఉన్న విషయాన్ని మాత్రం దువాడి వాణి కూడా బల్లగుద్దు చెప్తున్నారు. మాకు రిజిస్ట్రేషన్ చేసి ఆస్తులు దఖలు చేసినటువంటి డాక్యుమెంట్లు ఎక్కడున్నాయి? శ్రీనివాస్ను చూపించమండి, లేదంటే మీడియా ముఖంగానే మాకు చూపించమనండి. చూపించినట్టయితే ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత కూడా ఆ ఇంట్లో ఉండడానికి అవకాశం లేదు, మరోవైపు టెక్కల్లో ఉండే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో? ఇక్కడ గనక ఉంటే మాత్రం మేము ఉండనేమో, ఇక్కడే ఉంటాం. 3 రోజులుగా ఇద్దరు తల్లి కూతుర్లు కూడాను అక్కడ కార్ షెడ్లోనే రాత్రి పగలు ఉండడం జరిగింది. మొన్న రాత్రి లోపలికి వెళ్ళిన శ్రీనివాస్ ఇప్పటి వరకు సూర్యుని కూడా చూసే పరిస్థితి, లోపల నుండే ఆయన కార్యకలాపాలు నిర్వహిస్తున్నా, బయట ఎవరైతే మాధురి తనకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారో ఆమెతో పాటే న్యాయపరమైనటువంటి ఏవైతే కార్యాచరణ ఉందో దానికి, అదేవిధంగా ఈ ఆస్తులు రిజిస్ట్రేషన్ విషయంలో మాత్రం దువ్వార శ్రీనివాస్ మాధురితో షేర్ చేసుకున్నాడా? మాధురితో షేర్ చేసుకుని ఉంటే మాధురి కనుక ఈ ఆస్తులను ఎందుకు దువ్వాడి వాణికి ఇచ్చేందుకు ప్రోత్సహిస్తుంది? ఎందుకంటే దువ్వారసీనితో కలిసి ఉండాలనుకున్నటువంటి ఆమె అంటే ఏదైతే నిర్ణయం ఉందో ఆ నిర్ణయం నేపథ్యంలో ఆస్తి రాస్తున్న చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు. అంటే ఓవైపు మాధురి కూడాను ఆస్తి కోసం దువ్వారసీని కనుక ఆశ్రయించినట్టయితే ఆమె కూడా అంత సులువుగా ఆస్తిని రాసి ఇచ్చే పరిస్థితి లేదు. ఆమె కనుసైగిల్లో నడుస్తున్నటువంటి దువ్వారసీను పిల్లలకి భార్యకి ఆస్తులు రాశారని రిజిస్ట్రేషన్ చేశానని చెప్పిన దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉందన్న విషయం మాత్రం క్షేత్రస్థాయిలో ఏమాత్రం కూడాను స్పష్టత లేదు. వాణి మాత్రం ఇప్పటి వరకు ఏదైతే మీ ఉంటున్నటువంటి పాత ఇల్లు ఉందో ఆ ఇల్లు మాత్రం నా పేరే ఉంది, పిల్లల పేరు కూడా దఖలు చేశాం, కొత్త ఇల్లు కూడా మాకే రాయాలి, వ్యాపారాలకు సంబంధించినటువంటి లావాదేవీ ఫ్యాక్టరీలు కూడా మాకే రాయాలి, ఇవన్నీ కూడా మా స్వతార్జితం, మా తండ్రి నుండి మాకు వచ్చింది, దువ్వారసీని సంపాదించింది అంటూ ఏమీ లేదు. ఈరోజు ఆయన ఎమ్మెల్సీ అయిన తర్వాత ఆయనకి 4 డబ్బులు కలిగాని ఉద్దేశంతో ఈరోజు మా కుటుంబాన్ని ఇలా రోడ్డుకు విడిచి వేరే మహిళతో ఇలా సహజీవనం చేసుకుంటూ మా పరువుని ప్రతిష్టను మా పిల్లల తాలూ భవిష్యత్తును కూడాను అగమ్యగోచరం చేస్తున్నారు. ఇటువంటి పరిణామాల నేపథ్యంలో దువ్వారసీను మాధురి టెక్కలు వదిలి వెళ్ళకపోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వారిని ఇక్కడ నుంచి పంపించేంత వరకు ఇల్లు ఇంటి నుండి కదలను, ఈ ఇంటి దగ్గర నుండే నేను మాత్రం తన పోరాటం కొనసాగిస్తున్నాను, ఆమెకు మాత్రం రోజు రోజుకి కూడాను. మరోవైపు ఈ విషయంలో రోహిత్ చూస్తే కనుక కుటుంబ సభ్యులు ఎవరూ కూడాను ఈ వివాదంలో తల తూర్చేందుకు అస్సలు సుముఖత చూపించట్లేదు. ఎందుకంటే వాణి తండ్రి ఏదైతే సంపద రాఘవరావు ఉన్నారో ఆయన కూడా చాలా పెద్ద కుటుంబం, ఇటు శ్రీనివాసకు సంబంధించినటువంటి అన్నదమ్ములు వారు కూడా ఎవరు కూడా ఇందులో తలదూర్చట్లేదు. ఎందుకంటే ఆస్తులకు సంబంధించిన లావాదేవీల విషయంలో ఎవరికి వారు పందా చాటుకుంటున్న ఈ తరుణంలో ఎవరు కనుక దూరితే ఎవరికి ఏం మాట వస్తుంది అన్నటువంటి భయంతో ఎవరు కూడా దూరే పరిస్థితి మాత్రం కనిపించలేదు రోహిత్. రైట్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళబోతున్నారా ఈ ఇష్యూ తీసుకొని వాణి? చూస్తే నిన్న కూడాను ఎక్కడైతే ఆమెకు అన్యాయం జరిగింది, ప్రస్తుతం మాత్రం తన గోడును పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లాలన్నటువంటి ప్రయత్నం మాత్రం వాణి చేస్తుంది అన్నటువంటి సంకేతాలు మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే పిల్లలిద్దరు కూడా డాక్టర్లు, అధికారు అంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ దువ్వారసీని కావడం, అధికార పార్టీ అంటే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పంచాయతీరాజ్ మంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తే తమ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ దువ్వాడ వాణి అంటే వైసీపీ జడ్పీటీసీ అయినప్పటికి కూడాను జరిగిన ఎన్నికల్లో టీడీపీకి సపోర్ట్ చేశారన్న ఉద్దేశంతోనే ఈరోజు దువ్వాడు శ్రీనివాసరావు బాహాట్యంగా ఆరోపిస్తున్నారు. కానీ ఈ విషయంలో ఎన్నికల్లో తాను ఎక్కడ కూడా బయటికి రాలేదు, భర్తకు టికెట్ ఇచ్చిన తర్వాత తన పని తాను అంటే తన పిల్లల్ని సంరక్షించుకుని టికెట్ రాలేదని మదనపాటుతో ఇంటి దగ్గర ఉన్నానే తప్ప కానీ నేను ఎన్నికల ప్రచారంలో పాల్గొనదని ఆవిడ కూడా స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమెపై బుర్ర జల్లేందుకు దువ్వాడు సీను టీడీపీకి మద్దతు తెలిపారు, టీడీపీ మద్దతుదారులు కూడాను ఈరోజు దువ్వాడు వానికి అండగా నిలుస్తున్నారు. ఎందుకంటే మొదటి రోజు ఇంటికి వచ్చే సమయంలో మాత్రం నేను ఆర్టీవీతో దువ్వాడ సీన్ మాట్లాడుతూ ఏదైతే సీసీ ఫుటేజ్ కమిన తను ఇంట్లోకి రావడానికి దువ్వాడ వాణి అదేవిధంగా పెద్ద కుమార్తో పాటు కొంతమంది అన్యాయులు కూడా వచ్చారు, వారంతా కూడాను టీడీపీ మద్దతుదారులు. అంటే వాణికి టీడీపీ మద్దతుదారులకి ఏం సంబంధం ఉందని సీసీ ఫుటేజ్లో చూశాను, వాళ్ళని కనుక లోపలికి రాణిస్తే కంపల్సరీగా తను హత్య చేయడానికే వచ్చారని భయంతోనే లోపల ఉండిపోయాను. 2వ రోజు నేను ఇంట్లో లేని సమయంలో నా ఇంటి తలుపులు పగలు కొట్టుకుని లోపల రావడం జరిగింది. ఈ విషయంలో నా ఇంట్లోకి రావడానికి ఎవరైనా నేను వాదులాడాను అని చెప్పి ఆమె కూతురుతో పాటు మరో 6 మీద ఆయన కూడా పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. మరేం చూస్తే వాణి కూడాను తన పిల్లలకి తనకు కూడాను థ్రెట్ ఉంది, దువ్వార శ్రీనివాస్ ఎప్పుడు వారిపై దాడి చేయిస్తారా అంటే ఎమ్మెల్సీగా ఉన్నారు కాబట్టి అధికార యంత్రంగా ఆయనకి మాట వింటుందనే ఉద్దేశంతో భయంతో ఆమె కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది.
పోలీసులు మాత్రం ఇరు వర్గాలకు సంబంధించినటువంటి ఫిర్యాదులు తీసుకుని ఈరోజు కంప్లైంట్ నమోదు చేశారు, దర్యాప్తు కూడా చేస్తున్నారు. రోహిత్, రైట్ నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముందుకు ఎమ్మెల్సీ దువ్వాడ ఫ్యామిలీ ఇష్యూ వెళ్లే అవకాశం కనిపిస్తోంది. డిప్యూటీ సీఎం పవన్ దృష్టికి సమస్యను తీసుకువెళ్ళాలి అని దువ్వాడ శ్రీనివాస భార్య వాణి ప్రయత్నం చేస్తున్నారు. న్యాయం చేయాలి అని పవన్ కళ్యాణ్ కు విన్నవించేందుకు ఆమె ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు మూడో రోజు కూడా ఆందోళన కొనసాగిస్తున్నారు వాణి. దువ్వాడ ఇంటి ముందే బైఠాయించారు భార్య వాణి, అలాగే పెద్ద కుమార్తె ఇద్దరు కూడా. దువ్వాడ వాణికి మహిళా సంఘాల నుంచి మద్దతు పెరుగుతోంది. ఇంటి దగ్గర భారీగా పోలీసు బలగాలను కూడా మోహరించారు. భార్య వాణికి విడాకులు ఇచ్చే ప్రక్రియను దువ్వాడ శ్రీనివాస వేగవంతం చేసినట్టుగా తెలుస్తోంది. అయితే దువ్వాడ శ్రీనివాస్ ఆయన ప్రస్తుతం ఇంట్లోనే ఉన్నారు.